ఇక్కడ చూడండి, ఇక్కడ మనకి కొన్ని ఫ్రూట్స్ ఇచ్చాడు. ఇవన్నీ నేను కౌంట్ చేసి ఈ బాక్స్లో నెంబర్ ఏమన్నాడు. చూడండి, ఇక్కడ ఇక్కడ ఉన్నాయి 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 ఉన్నాయి ఇవి. సో ఇక్కడ 9 వేయండి. నెక్స్ట్ ఇవి చూడండి, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12. ఇవి వచ్చేసి మొత్తం 12 ఉన్నాయి. సో ఇక్కడ 12 వేయండి. నెక్స్ట్ చూడండి, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15. ఇవి వచ్చేసి మొత్తం 15 ఉన్నాయి. నెక్స్ట్ ఇవి చూడండి, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18. ఇవి వచ్చేసి మొత్తం 18 ఉన్నాయి. సో ఇక్కడ 18 వేయండి. నెక్స్ట్ ఇవి చూడండి, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. ఇవి వచ్చేసి 10 ఉన్నాయి. అలా ఇవి కూడా 10 ఉన్నాయి. ఇవి కూడా 10 ఉన్నాయి. ఇక్కడ 3 టెన్స్ ఉన్నాయి. 3 టెన్సా 30, అంటే ఈ మొత్తం వచ్చేసి 30 ఉన్నట్లు. నెక్స్ట్ ఇక్కడ చూడండి, కౌంట్ అండ్ ఫిల్ ద బాక్సెస్ అన్నాడు. అంటే 8 కౌంట్ చేసి ఆ నెంబర్ బాక్స్లో వేసి మళ్ళీ ఈ నెంబర్స్ అన్ని యాడ్ చేయాలి. చూడండి, ఈ ఫస్ట్ బాక్స్లో మనకి 1, 2 ఉన్నాయి. అలాగే సెకండ్ బాక్స్లో కూడా 1, 2 ఉన్నాయి. అలాగే థర్డ్ బాక్స్లో కూడా 1, 2 ఉన్నాయి. చూడండి చూడండి, ఇది 2 + 2 = 4, 4 + 2 = 6. అంటే మొత్తం ఇది 6 ఉన్నాయని. నెక్స్ట్ చూడండి, 1, 2, 3 ఉన్నాయి ఇవి. సో ఇక్కడ 3 వేయండి. నెక్స్ట్ అలా ఇక్కడ కూడా 1, 2, 3 ఉన్నాయి. సో ఇక్కడ 3 వేయండి. నెక్స్ట్ అలా ఇవి కూడా 1, 2, 3 ఉన్నాయి. సో ఇక్కడ 3 వేయండి. ఇక్కడ చూడండి, 3 + 3 = 6, 6 + 3 = 7, 8, 9 ఉన్నాయి. అంటే ఈ మొత్తం వచ్చేసి 9 ఉన్నట్లు. నెక్స్ట్ ఇవి చూడండి, ఇక్కడ 1, 2, 3 ఉన్నాయి. ఇవి కూడా 1, 2, 3 ఉన్నాయి. 3 + 3 అంటే 6 ఉన్నాయండి మొత్తం. నెక్స్ట్ ఇవి చూడండి, 1, 2, 3, 4, 5, 6 ఉన్నాయి. అలాగే ఇవి కూడా 1, 2, 3, 4, 5, 6 ఉన్నాయి. ఇవి కూడా 1, 2, 3, 4, 5, 6 ఉన్నాయి. 3, 6 ఉన్నాయి. 3, 6 = 18. అంటే ఇవి మొత్తం వచ్చేసి 18 ఉన్నట్లు. ఇక్కడ చూడండి, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. ఇవి వచ్చేసి 10 ఉన్నాయి. అలాగే ఇవి కూడా 10 ఉన్నాయి. ఇవి కూడా 10 ఉన్నాయి. మొత్తం వచ్చేసి 10 + 10 + 10 ఉన్నాయి. అంటే 3 టెన్స్ ఉన్నాయి. 10, 10, 10 అంటే 3 టెన్స్ వచ్చేసి మొత్తం 30 ఉన్నట్లు. అంటే ఇక్కడ 30 బాల్స్ ఉన్నాయని.